శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం తవ తత్వం దేవన జానామి రామకృష్ణ తవ ప్రభు యాదృశాసి కృపా సింధు తాదృశాయ నమో నమః. అహేతుకి కృప. మా చిన్నప్పుడు భాగవతం చదవడానికి ఒక స్వామీజీ అంటూ ఉండేవారు, భాగవతం 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 అంటూ ఉంటే మనకు వినిపించే సౌండ్ అంట బాగవుతావు 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 అంట. అంటే భాగవతం చదివితే బాగవుతావు అని అర్థం. భాగవతం భాగవతం అంటే కాదు, భాగవతం భాగవతం అంటే బాగవుతావు బాగవుతావు అని. ఈ అహైతుకి కృప అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే భగవంతుడి కరుణ. మనం ఏమీ చేయకుండానే భగవంతుడి యొక్క కరుణ ధారలాగా మన మీద వర్షిస్తుందా అని నన్ను ఎవరో ప్రశ్నించారు. అదేంటో తెలుసుకుందాం. అహేతుకి కృప అనగానే దాని అర్థం ఏంటంటే ఏ విధమైన కారణం లేకుండా అనంత కరుణతో కృప చూపించడం అనేది దాని అర్థం. అహేతుకి కృప అంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏ విధమైన కారణం లేకుండానే అనంత కరుణతో భగవంతుడు మన మీద తన కృపా దృష్టిని ప్రసరిస్తాడు అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి దాన్ని కొద్దిగా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు కృప అంటేనే ఒక ఆయన అంటారు, కృప అంటేనే భగవంతునిలోని ఒక భాగమే కృప అంటారు. యాక్చువల్గా కృపకి భగవంతునికి ఈ మధ్య ఏమి వ్యత్యాసం లేదు, భగవంతునిలో ఉన్న ఒక భాగమే కృప అంటూ చెప్తారనమాట. నిజంగా మన కృప గురించి మాట్లాడుకోవాలంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే అందరం జంతువులమే, కానీ ఆ జంతువుల్లో నరుడుగా పుట్టి వివేక బుద్ధి ఉదయించి వారి బుద్ధిలో వివేకం వికసించి ఇలాంటి సమ్మేళనాల్లో పాల్గొనాలనే ఒక తపన ఆతురత మనకి వచ్చి మనమందరం ఇక్కడికి వచ్చేటట్లు చేసింది చూసారండి, అది కృప అంటే అర్థం. ఇప్పుడు ఆ విధంగా మనకు నరజన్మ రావడం అనేది, మనలో వివేక బుద్ధి ఉదయించడం అనేది భగవంతుని యొక్క విశేష కృపకి ఒక తార్కాణంగా చెప్పొచ్చు. రామకృష్ణ పరమహంస గారు చక్కగా చెప్తారన్నమాట, భగవంతుడు అనే కృపావాయువు ఎప్పుడు వీస్తూనే ఉంది, దాన్ని వడచి పట్టుకోవాలని చెప్తారు. ఎందుకంటే పడవ వెళుతూనే ఉంది, ఆ తెరచాప ఏంటంటే గాలికి అనుగుణంగా తిప్పగలిగితే పడవ ఎటు ప్రయాణించాలన్నా అటు ప్రయాణిస్తుంది. అది వడచి పట్టుకోవడం ఎలాగన్న దాని గురించి చూడాలి. మన ఒక శ్లోకం చెప్తాం, భక్తానుకంప ధృత విగ్రహం వయం చెప్తాం. భక్త అనుకంప అంటే ఏంటంటే భగవంతుడు హృదయం భక్తుడి కోసం కొట్టుకుంటుందంటండి, తహతహలాడుతుందంటండి, అది భగవంతుడి కృప అంటేనే. అదే శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే భక్తేర్ హృదయ భగవానేర్ బయటక్ కానా అంటారన్నమాట. భక్తుని హృదయమే భగవంతుని నివాస స్థానము అని చెప్పారంటే భగవంతుని అహేతుక కృపకి మరొక నిదర్శనం విదేరి చెప్పాలా? ఆయన భాగవతంలోనే ఎక్కడ వస్తుందన్నమాట, నేను వైకుంఠంలో కూడా ఉండను, యోగుల హృదయాల్లో అసలే ఉండను, నన్ను కీర్తించే భక్తుల హృదయాల్లో ఉంటాను అని చెప్పాడంటే ఇక్కడ మన అందరి హృదయాల్లోనూ శ్రీరామకృష్ణులు కొలువే ఉన్నాడని చెప్పడానికి తన యొక్క అహేతుక కృపకి ఒక విశిష్టమైన తార్కాణంగా చెప్పాలన్నమాట. ఇక ఈ అహేతుక కృపని మరోలాగా అర్థం చేసుకుందాం. ఇందాక నేను చెప్పాను చూసారండి, ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క అశేషమైన అహేతుక కృపకి తార్కాణం ఏంటంటే భగవంతుడు నర రూపంలో భూమి మీదకు అవతరించడమే ఆయన యొక్క అతి అహేతుక కృపకి ఒక విశిష్టమైన తార్కాణంగా చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే భాగవతంలో ఒక చోట రాస్తారు, ఏమని రాస్తారంటే సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడు బృందావనం వచ్చి శ్రీకృష్ణుడు నరరూపం ధరించి ఆ గోపబాలురితో ఆటలాడుతూ చూసేసరికి బ్రహ్మదేవుడు అంటాడంట, ఈ గోపబాలురు ముందు నేనెంతటి వాడిని అని సృష్టికర్త బ్రహ్మదేవుడు అన్నాడంటే భగవంతుడి యొక్క అహేతుక కృప ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అంటే నరరూపం ధరించి గోపబాలురితో భగవంతుడు ఆడుకోవడం చూసి సృష్టికర్త బ్రహ్మ చూసి ఈ గోపబాలురు ముందు నేనెంతటి వాడని అని తను ప్రశ్నించుకున్నాడంట. అదేవిధంగా శ్రీరామకృష్ణ కథామృత రచయిత మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చి రాముడు కృష్ణుడు చైతన్యుడు మూర్తి భవించిన ఈ రూపాన్ని చూసిన నాకు నా భాగ్యం ఏమని చెప్పనని వర్ణించాడంట. అది భగవంతుడి యొక్క అహేతుక కృపకి తార్కాణంగా చెప్పొచ్చు అనమాట. ఇంక మరి కృపని ఇంకా ఎలా అర్థం చేసుకోవాలంటే ఇదంతా బాగానే ఉందంటే ముఖ్యంగా కృపని ఎలా అర్థం చేసుకోవాలంటే
భగవంతుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కొన్ని టెస్టులు పెడతాడు కదా, మీరు కృప గురించి మాట బాగానే మాట్లాడుతున్నారండి, మాకున్న కష్టాలు మీకేం తెలుసు అని అడుగుతూ ఉంటారు. కృప గురించి మాట్లాడాలంటే భగవంతుడు వీడికి కష్టం ఇచ్చి వీడిని బాగా తయారు చేయాలి అన్నప్పుడు కష్టాల సుడిగుండంలో పడేస్తాడండి. కానీ వీడిని తన దగ్గరకు తీసుకోవాలన్నప్పుడు ఏం చేస్తాడంటే తీవ్రమైన భగవత్ పరితాపాన్ని కలిగిస్తాడంట. ఇది భగవంతుడి కృప అంటే అర్థం చేసుకోవాలి. వీడికి సాన పెట్టాలి అన్నప్పుడు ఏంటంటే కష్టాల సుడిగుండంలో పడతాడు. ఎందుకంటే సాన ద్వారా ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం మనం. వీడికి చాలు వీడిని నా దగ్గరకు తీసుకోవాలన్నప్పుడు భగవత్ పరితాపాన్ని కలిగిస్తాడండి. ఇది భగవంతుడి యొక్క అహేతుకమైన కృపకు తార్కాణంగా చెప్పొచ్చు. మరి సాన పెట్టడం అంటే ఏంటి అనే రెండు కథలు చెప్పుకుందాం. ఆ కథలు ఏంటంటే వజ్రం గురించి మాట్లాడతాం కదండి. వజ్రం అనేది మట్టిలో దొరికినప్పుడు తలదళ మెరిసిపోదు. దాన్ని తీసుకెళ్ళి రకరకాల ప్రాసెస్లు పద్ధతుల్లో చేసిన తర్వాత అది తలతళ మెరుస్తుంది. ఈ వజ్రం కూడా ఒక ఆయనకి వజ్రం దొరికింది. దొరికిన తర్వాత రకరకాల పద్ధతిలో సాన పెట్టిన తర్వాత మెరిసిన తర్వాత అది భగవంతునికి కంఠాభరణం అయిందనమాట. అప్పుడు భగవంతునికి కంఠాభరణం అయినప్పుడు ఇలా అనుకుందంట, ఈ సాన పెడుతున్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను, అయ్యో ఏంటి ఇలా సాన పెట్టి అరగదీసేస్తున్నారని ఏడ్చాను, కానీ ఇప్పుడు భగవంతుడికి కంఠాభరణం అయినప్పుడు నా భాగ్యం ఏమని చెప్పను, ఇది భగవంతుని యొక్క అహేతుక కృపకి ఇది తార్కాణం కాదా అందంట. అదేవిధంగా మనకి మన జీవితాల్లో ఏమన్నా కష్టాలు కలుగుతున్నాయి అనుకోండి, ఇది భగవంతుని కృపగా భావించడం నేర్చుకుంటే ఇది ఎందుకో తన ప్లాన్, తన డివైన్ ప్లాన్లో నన్ను సాన పెడుతున్నాడు కాబట్టి రేపు పొద్దున నేను భగవంతుని కంఠాభరణం అవ్వబోతాను గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది భగవంతుని యొక్క అహేతుక కృపకి తార్కాణం. ఇలా ఒక భక్త సమ్మేళనం జరుగుతుంది. ఎంతోమంది సాధువులు అందరూ అటెండ్ అయిన తర్వాత ఒక చోట కొండలో నీళ్లు పెట్టారనమాట. ఆ కొండలో స్వామీలు వెళ్ళి నీళ్లు తాగుతున్నారు, భక్తులు వెళ్ళి నీళ్లు తాగుతున్నారు. ఒక భక్తురాలు అందంట, ఓ కుండా కుండా నీ భాగ్యం నేను ఏమని చెప్పను, ఎంతమంది భక్తులు సాధు మహాత్ములు నీ నీళ్లు తాగుతున్నారు అని అందంట. వెంటనే కుండ విని, అవునా నాకెంత భాగ్యమా, నన్ను పుమ్మరివాడు మట్టి పిసుకుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాను, వాడు ఆ చట్రం పైన నన్ను మౌళ్ళు చేస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాను, వాడు ఆ నిప్పులు కొలువులో కాలుస్తున్నప్పుడు బుడబుడ కడవల కొద్దీ నీళ్లు కార్చాను, కానీ కొండ అయిన తర్వాత నాకు కలిగిన భాగ్యం ఇదా అని భగవంతుని యొక్క అహేతుక కృప తలుచుకొని మురిసిపోయి ఆనందపడిపోయిందంట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంటే భగవంతుని యొక్క అహేతుక కృప ఎలా ఉంటుందంటే మనిషిని కష్టాల సుడిగుండంలో నెట్టేస్తున్నాడంటే అర్థం ఏంటంటే రేపొద్దున్న భగవంతునికి కంఠాభరణమై ఉంటామని అర్థం చేసుకోవాలి. మనలో ఏంటంటే ఇంకా సాన అవసరం, నాకు సాన పెట్టడానికే నాకు ఇచ్చిన ఒక అవకాశం అని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే భగవంతుని కృప అన్నది ఎప్పుడు లేదు అని ప్రశ్నిస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎళ్ళవేళలా ఉంది అనే ఆన్సర్ వస్తుంది అన్నమాట. అంచేత దీన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు కష్టం ఇవ్వాలనుకుంటే కష్టాల సుడిగుండంలోకి నెట్టేస్తాడు, తన దగ్గరకు తీసుకోవాలంటే తీవ్రమైన పరితాపాన్ని కలిగించి సో భగవంతుని సాధన చేస్తూ ఆయన దగ్గరికి చేరిపోతాం అన్నమాట. మరి అందరికీ అలా జరుగుతుందా అంటే ఒక చిన్న సంఘటన. ఇప్పుడు ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఒక పిల్లాడు మారం చేస్తే వెంటనే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఎత్తుకుంటుంది. ఆ రెండో పిల్లవాడు చూసి అమ్మ వాడిని ఎత్తుకున్నావు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటే వీడు ఏడుస్తున్నాడు రా అందుకని ఎత్తుకున్నాను రా అంటుంది అన్నమాట. అప్పుడు ఎవరైనా మనకంటే ముందు రామకృష్ణుని వారిని దర్శించుకున్నారనుకోండి, ఈ దర్శించుకోవడానికి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆయన యొక్క అహేతుక కృప ఎల్లవేళలో ఉంటానే ఉంటుంది. కానీ ఏంటంటే ఒక ఎక్స్క్యూజ్ ఇస్తాడనమాట. ఏంటండి వాడిని ఎందుకు దగ్గర తీసుకున్నారు అంటే వాడు నామజపం చేశాడు. వాడిని ఎందుకు దగ్గర తీసుకున్నారంటే వాడు భగవత్ సేవ చేశాడు. వాడిని ఎందుకు దగ్గర తీసుకున్నారు అంటే వాడు పూజ చేశాడని ఒక చిన్న ఎక్స్క్యూజ్ ఇస్తాడంతే తప్ప కృప లేదని చెప్పలేమన్నమాట. అమ్మ వాణ్ణి వీడిని సమానంగానే చూస్తుంది, కానీ వీడిని ఎత్తుకున్నప్పుడు ఏమంటుంది, వీడు ఏడ్చాడు కాబట్టి ఎత్తుకున్నాను రా అంటది అన్నమాట. అంటే అర్థం ఏంటి, మనల్ని ఏంటంటే కొద్దో గొప్ప కాస్త నా గురించి కాస్త ఏదో చెయ్యి. ఇప్పుడు అమ్మ స్వీటు పిల్లవాడికి ఇవ్వాలనుకుంటుంది అనుకోండి, వెంటనే నోట్లో పెట్టేయదు,
వాడు ఏం చేస్తాడంటే స్వీట్ ఎలా చూపించి నాలుగు అడుగులు వేయిస్తుంది అనమాట. నాలుగు అడుగులు ఎందుకు వేయిస్తుంది? స్వీట్ కోసమే. వేయకపోయినా సరే ఇచ్చేస్తుంది. కానీ ఏంటంటే వీడు వేశాడు అంటే వాడుకంటూ ఏదో సాధించుకున్నాడని కొంచెం వెనక్కి జరిగి నాలుగు అడుగులు వేయించి ఆ స్వీట్ నోట్లో పెట్టేస్తుంది. అవునా కదా? ఎందుకంటే ఆ నాలుగు అడుగులు వేసిన యొక్క తృప్తి ఆ పిల్లవాడికి ఉండాలి, నేను సాధించుకున్నాను అనుకుంటాడు కాబట్టి ఆ నాలుగు అడుగులు వేయించి ఆ స్వీట్ నోట్లో పెట్టేస్తా అనమాట. ఆ నాలుగు అడుగులు వేయించడం కోసమే భగవంతుడు అంటాడంట, వీడు నా నామం జపించాడు కాబట్టి వాడిని దగ్గర తీసుకున్నాను, వీడు నా పూజ చేశాడు కాబట్టి వాడిని నా దగ్గర తీసుకున్నాను, వీడు నా సేవ చేశాడు కాబట్టి వాడిని నేను దగ్గర తీసుకున్నాను అంటూ ఉంటుంది అనమాట. అది అక్కడ అర్థం. తర్వాత భాగవతంలో అజామిలుడు స్టోరీ ఉంది కదా, వాళ్ళ కొడుకు పేరు నారాయణుడు. సో అంత్యకాలంలో ఏమన్నాడు నారాయణుడు, వాడు కొడుకై పేరు స్మరించినప్పటికీ కూడా మోక్షం పొందారు అనేది మన కథ చూస్తాం. ఇది నిజంగా ఏంటంటే భగవంతుడు వాడు కొడుకు రూపంలో ఉన్న నారాయణుడు యొక్క పేరు జపించినంత మాత్రాన మోక్షం పొందాడంటే ఒక చిన్న ఎక్స్క్యూజ్ అంతే. వీడు నారాయణ మంత్రం జపి నిజంగా నారాయణ మంత్రం జపించాడా? వాళ్ళ కొడుకు పేరే కదా జపించింది. కానీ అలాంటి ఒక మిష పెట్టుకుని భగవంతుడు కృపను ఇచ్చేస్తాడనమాట. అంచేత సుఖమైన దుఃఖమైన అంకుల్ పరమాత్మయ్య అనుకోవాలంతే. ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే కంబలు కప్పుకొని పడుకున్నాడు, పట్న నల్ల దుప్పటి కప్పుకుని, చలికాలం కదా నల్ల దుప్పటి పట్టుకుని పడుకున్నాడు. ఆ పడుకున్న లోపల ఉన్న వ్యక్తి ఆ పిల్లలకి తెలియదు అనమాట. చూసి ఈ నల్ల కంబలు పట్టుకున్నారు ఏదో ఎలుగుబంటి ఏమో అనుకుని పారిపోతున్నారనమాట. ఒక పెద్ద ఆయన చూసి ఎందుకర్రా పారిపోతారు, పడుకున్న లోపల అది కంబ ఎలుగుబంటి కాదు, లోపల మన మీ అంకులే మీ మేనమామయే ఉన్నాడు అని చెప్పారనమాట. ఇప్పటి వరకు పారిపోయిన వాళ్ళు ఏం చేశారంటే దగ్గరికి వెళ్ళారనమాట. ఇందాక దగ్గరికి దూరం వెళ్ళిపోయినప్పుడు అక్కడ అంకులే ఉన్నాడు, అక్కడ వాళ్ళ మేనమామే ఉన్నాడు, దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన మేనమామే ఉన్నాడు. ఇప్పుడు మనిషి కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా అక్కడ ఉన్నది అంకుల్ పరమాత్మే అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్దండి? ఏమి బాధ ఉండదు కదా. ఇది భగవంతుని యొక్క అహేతు కృపను ఇలా ఆలోచించగలగాలి. చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు మా కష్టాలకి అంతే లేదండి, మేము రామకృష్ణుల వారిని పూజిస్తున్నాం కదా, భగవంతుని కొలుస్తున్నాం కదా అంటే భగవంతుడిచ్చే ప్రసాదం ఆయన అహేతుక కృప మనల్ని సానబెడుతున్నాడు. ఒకరోజు భగవంతునికి కంఠాభరణంగా మారిపోతున్నాము, ఈ వైరాగ్యం మనకి ఇంకా ఎక్కువ అవుతుంది, భగవంతుడి పట్ల మనల్ని ఫాస్ట్ ట్రాక్లో తీసుకుపోయేటట్లు చేస్తుంది. ఇది భగవంతునికి అహేతుక కృప అని అర్థం చేసుకోగలిగితే మన జీవితమే మారిపోతుంది అనమాట. ఇక సాధకులకి భగవంతుడి అహేతుక కృప ఎలా ఉంటుందంటే, సాధారణంగా మనం చేసే జపం అంతా ఎందుకు అనుకున్నారో తెలుసా? మన మనసులో ఉన్న ఒక ఆరుగురు శత్రువులను మనం పెట్టి పోషిస్తూ ఉంటాం చూసారంటే, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు. ఆయన యొక్క అహేతుక కృప ఒక్క చూడండి, నువ్వు నా నామ జపం చెయ్యవయ్యా, ఈ ఆరుగురు శత్రువుల్ని వన్ యారోతో మొత్తం చంపి వాడేస్తాను అన్నాడంటే, అంటే జస్ట్ ఒక నామ మాత్రం చేత, నామాన్ని ఉచ్చరించడం చేత ఆరుగురు శత్రువుల్ని నేను చంపేస్తాను అని చెప్పాడంటే, అంటే ఆరుగురు శత్రువులు మనల్ని ట్రబుల్ చేస్తున్నాయి, మనల్ని చాలా ఇబ్బందులు పెడుతున్న ఆరుగురు శత్రువుల్ని మనం తీయలేక సతమతం అవుతున్నాము, కానీ నా నామజపాన్ని చెయ్యండి తీసేస్తాను, వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని సంహరిస్తాను అని అంటే భగవంతుని యొక్క అహేతుక కృప ఇంకేమని చెప్పాలి? మీరు కూడా మిసైల్ రెడీగా ఉండండి, వాళ్ళని చంపాలంటే థర్డ్ వరల్డ్ వాళ్ళు ప్రకటించాలి, వాళ్ళని చంపాలంటే నాలుగవ ప్రపంచ యుద్ధం జరగాలి అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. నా నామాన్ని చేయండి, నా నామజపం చేయండి చాలు, ఈ ఆరుగురు శత్రువుల్ని తీసి పడేస్తానంటే భగవంతుని యొక్క అహేతుక కృపకి మరి ఇంకేమని చెప్పాలి చెప్పండి? అవునా కదా? తర్వాత ఇంకా దీనంతా చెయ్యాల్సింది ఏంటంటే, మరి ఏంటండి ఎట్లా చెయ్యాలి? మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మరి భగవంతుడే ఇవన్నీ చేస్తున్నాడు అన్నప్పుడు భగవంతుడే సర్వవ్యాపకమై ఉన్నట్లు అప్పుడు అలా ఆలోచిస్తే మనకంటూ ఉన్న ఉనికి ఏమిటి? భగవంతుడే సరాచర జగత్తు వ్యాపించి ఉన్నప్పుడు నాకంటూ ఉన్న ఉనికి ఏంటి అని అర్థం చేసుకోగలిగితే అది భగవంతుని యొక్క విశేషమైన కృపకి తార్కాణంగా చెప్పొచ్చు అనమాట. నా ఎగ్జిస్టెన్స్ ఏంటి? వాట్ ఈజ్ మై ఎగ్జిస్టెన్స్? భగవంతుడే సర్వవ్యాపకము చైతన్యంగా ఉన్నప్పుడు ఆ చైతన్యంలో నా ఉనికి, నా ఎగ్జిస్టెన్స్ ఏంటి అని దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మొత్తం జీవితం అంతా కూడా బోధపడిపోతూ ఉంటుంది అనమాట.
ఇది భగవంతుని యొక్క అహేతుక కృప. నేను ఒక కథ ద్వారా చెప్పాను. ఎవరైనా భగవంతుడు ఒక వ్యక్తిని దగ్గర చేర్చుకుంటున్నాడంటే కారణం ఏంటి అని అంటే ఏంటి, వీడు నా నామజపం చేశాడు అంచేత వీడు నా దగ్గర చేర్చుకున్నాను, వీడు వేడ్చాడు కదరా అందుకని వీడిని ఎత్తుకున్నాను అమ్మ అన్నట్టుగా, వీడు నా నామజపం చేశాడు, వీడు నా సేవ చేశాడు, వీడు నా పూజ చేశాడు అని చెప్పడం అనేది ఒక ఒక మిషన్, ఒక ఏంటంటే ఒక ఎక్స్క్యూజ్ లాంటిదే తప్ప భగవంతుని యొక్క కృప సదా సర్వవేళలా ప్రసరిస్తూనే ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు సుఖమైన దుఃఖమైన మనకి ప్రసాదించేవాడు భగవంతుడే. ఈయన అహేతుక కృప నాకు సుఖం రూపంలో వస్తుంది, ఈయన అహేతుక కృప నాకు దుఃఖం రూపంలో వస్తుంది అని భావించగలిగిన రోజు మనకు జీవితం ఏంటంటే విల్ బి ఏబుల్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఈ ద్వంద్వాలలో ద్వంద్వాల సుడిగుండంలో మనం చిక్కుకుపోద్దని మన అందరికీ కూడా ఏంటంటే మనకి భగవంతుడు ఏంటంటే ఒక భరోసాగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఆయన యొక్క అహేతుక కృప మనకి భరోసానిస్తుంది అనమాట. ఇది అర్థం కాలేనప్పుడు ఏమవుద్దంటే నేను భగవంతుడి నామాన్ని జపిస్తున్నానంటే నాకే కష్టం ఎందుకు వస్తుంది, భగవంతుడి నామాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి రామకృష్ణ మఠానికి వెళ్తున్నాను నాకే ఎందుకు ఇలాంటి కష్టం వస్తుంది అని ఆలోచన చాలామంది భక్తుల్లో ఉంటూనే ఉంటుంది అనమాట. ఇలాగ నన్ను కష్టాల సుడిగుండంలో నెట్టాడు అంటే అర్థం ఏంటంటే నన్ను సానబెడుతున్నాడని అర్థం చేసుకోగలగాలి. ఇంకా నా సాన పెట్టడం అయిపోయిన తర్వాత ఏమవుద్దంటే భగవంతుడి యొక్క తీవ్ర పరితాపం చెంది భగవంతుని దగ్గరకు వెళ్ళిపోయే మార్గం సుగమమైందని చెప్పాలన్నమాట. సో అంచేత దీన్ని గుర్తుపెట్టుకున్న రోజు ఏమవుద్దంటే ఈ రెండు స్టోరీల్లోనూ మనం చేసినప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు రామకృష్ణ జీవితంలోనూ మనం పరిశీలించామనుకోండి, గిరీష్ చంద్ర ఘోష్కు నువ్వు మోక్షాన్ని ఇచ్చావు కదా మరి నాకు ఎందుకు ఇవ్వమని మనకు అనిపించినప్పుడు ఏమవుద్దంటే గిరీష్ చంద్ర ఘోష్ లాంటి తాగుబోతుకి నువ్వు మోక్షాన్ని ఇచ్చావు కదా నాకు ఏ అలవాటు ఏ చెడ్డ అలవాటు లేదు నాకెందుకు ఇవ్వలేదు అన్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏంటి ఏం చేస్తారు చిన్న ఎక్స్క్యూజ్ ఇస్తారన్నమాట. ఏమంటారంటే వాడికి పరిపూర్ణ విశ్వాసం ఉందరా అంటారు. అదే ఇంకొక ఆయనకి ప్రతాప్ చంద్ర అజ్రా నాకు ఎవరో తెలుసు పేరు గుర్తులేదు వాడికి డబ్బు ఇచ్చావు కదా వాడికి ఎలా ధనం ఎలా ఇచ్చావు అంటే వాడు కపటం లేకుండా నన్ను అడిగాడురా అందుకని వాడికి ఇచ్చానురా అంటాడు అనమాట. కావాలి నాకు డబ్బు కావాలన్నా నేను ఇచ్చేసాను అంది అంతేకాని డబ్బు కావాలి మనసులో డబ్బు కావాలని లోపల ఉంటుంది కానీ డబ్బు అడిగితే భగవంతుడు ఏమనుకుంటాడో అని ఇస్తే కృప ఇవ్వండి ఇస్తే మోక్షం ఇవ్వండి అంటే భగవంతుడికి నచ్చదు. మిథ్యాచారస్స ఉచ్యతే అని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. మిథ్యాచారం అంటే రెండు నాలుగుల ధోరణి నాకు నచ్చదు కాబట్టి అడిగాడు నాకు డబ్బు ఇవ్వండి అన్నాడు కాబట్టి డబ్బుని ఇచ్చాను అంటాడు అనమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే భగవంతుని కృప మనకి అవగతమవుతూ ఉంటుందన్నమాట. మరి దాన్ని ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకటే ఒకటండి, శ్రద్ధతో భక్తితో కనుక భగవంతుడి సహాయాన్ని మనం ఆర్జించేమంటే ఖచ్చితంగా భగవంతుడు ఏం చేస్తాడంటే వాడు తన చెయ్యిని చాపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు నువ్వు భగవంతుని వైపు ఒక అడుగు వెయ్యి అంటే భగవంతుని గురించి ఏం కావాలో అడగవయ్యా అని అర్థం అనమాట. ఆకు భగవంతుడు నీ వైపుగా 10 అడుగులు వేస్తాడు అంటే అర్థం ఏంటంటే నీకు సహకరిస్తాడు, ఈ ఎక్స్టెండ్ హిజ్ హ్యాండ్స్ ఇలా చెయ్యిలు చాచి రవయ్యా 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 అంటాడనమాట. దీన్ని గుర్తుపెట్టుకున్న రోజు ఏంటంటే నేను వేసే అడుగు ఎలా ఉంది అని ఆలోచించగలగాలి. నేను వేసే అడుగు ఎలా ఉంది అని ఆలోచించుకున్నప్పుడు ఏమవుద్దంటే అన్ని కష్టమైన దుఃఖమైన ఇందాక మనం కమ్మరి వాడి స్టోరీ చెప్పుకున్నప్పుడు దానిలో అర్థం కూడా తెలుసుకోవాలి నేను ఇంకా అర్థం ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు ఇందాక. కమ్మడవాడు ఇలాంటి సమావేశం జరిగినప్పుడు కొండ గురించి చెప్పాను చూసారండి, ఆ కొండ ఏంటంటే ఇప్పుడు తన భాగ్యం ఏమని చెప్పను అంటే ఇందాక కుమ్మరివాడు కొండ చూస్తున్నప్పుడు ఏడ్చాను కన్ని ధారాలపాతంగా ఏడ్చాను అన్నప్పుడు మనం ఇక్కడ మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే ఎన్నో జీవితంలో ఎన్నో రాబిడులకి మనం లోనవుతూ ఉంటాము, కష్టం సుఖం ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇన్నెన్ని జరుగుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కొండ ఎలాగైతే నన్ను ఇంత కొండలా మలచడానికి నేను పడిన నొప్పి బాధ అంతా ఇంత కాదు చివరకు నాకు వచ్చిన అవకాశం గురించి ఎలాగైతే తలుచుకుని మురిసిపోయిందో అదేవిధంగా మనిషి కూడా ఏం చేయాలంటే ఎన్నెన్నో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. ఈ కష్ట సుఖాలు వచ్చినా సరే సరే తట్టుకొని నిలబడేది భగవంతుని యొక్క అహేతుక కృప నన్ను ఎక్కడికో నడిపిస్తుంది అనే ఆలోచన మనకున్న ప్రేమ వద్దంటే కష్టం కష్టంలాగా ఉండదు సుఖం కూడా సుఖంలా ఉండదు అన్నమాట.
దీని అర్థం చేసుకోవాలి. తర్వాత మరి ఇదేంటండి ఇలా బాగానే ఉందండి, సూర్యుడిని చూస్తున్నాం వెలుగు చూస్తున్నాం బయట అంతా వెలుగు కనిపిస్తుంది అన్నమాట. ఈ వెలుగు కల్పించినప్పుడు ఏంటంటే బాహ్యంగా ఉన్న సూర్యుడిని మనం చూస్తున్నాము, కానీ అంతరంగంలో ఉన్న సూర్యుడిని చూడాలి. చూసినప్పుడు ఏమవుద్దంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట, ఓ దీన్ని ఇది సుఖాన్ని ఈ సుఖమో దుఃఖమో ఇవన్నీ వివేకానంద స్వామి దృష్టిలో ఎలా ఉంటుంది అంటే సుఖము దుఃఖం అనే కిరీటాన్ని ధరించి వస్తుంది, దుఃఖము సుఖం అనే కిరీటాన్ని ధరించి వస్తుందని చెప్తారన్నమాట. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. యాజ్ ఇట్ ఈజ్గా అవును కదా, సుఖం వచ్చినప్పుడు ఏంటంటే పొంగిపోకుండా ఉంటాము, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండే అంత కృప భగవంతుడు నా మీద చూపిస్తున్నా కాబట్టి రెండింటిని నేను బ్యాలెన్స్ చేసుకుని ఉంటున్నాను అనే ఆలోచన ఆయనలో దృఢంగా ఉంటుంది అన్నమాట. ఇంకా చివరగా ఇంకో విషయం నేను చెప్పదలిచాను. ఏంటంటే నేను చెప్పదలిచింది, మరి ఇందాక చెప్పాను చూసారంటే బయట ఉన్న ప్రకాశాన్ని మనం చూస్తున్నాం కదా, మరి లోపల ప్రకాశాన్ని చూడాలంటే మేము చేయాల్సింది ఏంటంటే మీరు అహేతుక కృప గురించి మాట్లాడరు కదా, నేను చేయాల్సింది ఏమన్నా ఉందా అని మనం ప్రశ్నించవచ్చు అన్నమాట. ఇప్పుడు గదిలో ఉన్నాము, గది తలుపు వేసుకుని ఉన్నాం అనుకోండి, పొద్దున్నే ఉదయించిన సూర్యుడు ఉదయించిన తర్వాత ఏం చేస్తాడండి, మన గది దగ్గరికి మన గుమ్మం దగ్గరికి వచ్చి అలా వెయిట్ చేస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, ఏమీ డిస్టర్బ్ చేయకుండా మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. గదిలో చీకటి ఉంది, గదిలో చీకటికి కారణం ఏంటంటే ఆయన కారణం కాదు, ఆయన మన ఇంటి గుమ్మం ముందు చక్కగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ మనం గనక కొద్దిగా శ్రద్ధతో గనక ఇంటి యొక్క తలుపుని కొద్దిగా తీసినా సరే వెంటనే సూర్యభగవానుడు ఇంటిలోకి వెళ్ళి ఇల్లంతా ఏ విధంగా ప్రకాశింపజేస్తాడో అదేవిధంగా భగవంతుడి యొక్క అహేతుకి కృప మన మీద ఉండాలంటే మన వల్ల చేయాల్సింది ఏంటంటే కొద్దిగా హృదయ ద్వారాన్ని తెరిచి కొద్దిగా తెరిచి ఆయనకి నివాస స్థానం కల్పించాము అంటే హృదయం అంతా పవిత్రత చెంది హృదయ ప్రకాశం చెందుతుంది అన్నమాట. అంచేత దీన్ని గుర్తుపెట్టుకున్న రోజు మనకేమవుద్దంటే మనం చేయాల్సింది ఇదే అన్న ఆలోచన మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. అంచేత భగవంతుని యొక్క నివాస స్థానము భక్తుని హృదయము అంటే భక్తుని హృదయంలో భగవంతుణ్ణి కూర్చోబెట్టాలి అంటే భగవంతుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు, వీడు ఎప్పుడు నా వాడి యొక్క హృదయ ద్వారాన్ని తెరుస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎలాగైతే సూర్యభగవానుడు పొద్దుటే మన గుమ్మం ముందు ఎలాగ వెయిట్ చేస్తూ ఉంటాడో తలుపు తీసిన వెంటనే మొత్తం గదినంతా ఎలాగైతే ప్రకాశింపచేస్తాడో మీరు ఒక్కసారి హృదయ ద్వారాన్ని తెరిచిన వెంటనే భగవంతుడు వచ్చి మనల్ని జీవితాన్ని పరిపూర్ణత చెందిస్తాడు. ఇది భగవంతుని యొక్క అహేతుకి కృప. ఎవరు అడిగారంట భగవంతుడి కృపకు ఎవరు పాత్రులు అని అడిగారంట, భగవంతుని కృపకు ఎవరు పాత్రులు? దాని ఆన్సర్ చెప్పారంట, భగవంతునితో ఎవరు ఉంటారో వారే భగవంతునికి కృపకు పాత్రులు అన్నారంట. మళ్ళీ భగవంతుని కృప ఎక్కడ వర్షిస్తుంది అని అడిగారంట, ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ ఆయన కృప వర్షిస్తుంది అని చెప్పారంట. కృప ఎప్పుడు వర్షించబడుతుంది, ఎప్పుడు వర్షిస్తుంది అంటే భగవంతుడు ఎప్పుడు తలిస్తే అప్పుడు అన్నారంట. మరి భగవత్ కృప అంటే ఏంటి అన్నారంట, భగవంతుడే కృప అని చెప్పారన్నమాట. ఇది అహేతుకి భక్తి అంటే.